హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ప్రతిరోజు పత్రికామకంగా వచ్చే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం నాలుగు నోటిఫికేషన్లు అయితే ఇటీవల కాలంలో విడుదల చేయడం జరిగింది నాలుగు నోటిఫికేషన్లకు వివరాలు ఈ రోజు పత్రికామికంగా రావడం జరిగింది ఫ్రెండ్స్ వాటన్నిటి గురించి మనం తెలుసుకున్నాం అలాగే ఏఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా పత్రికాముఖంగా రావడం జరిగింది వాటన్నిటి గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా త్రీ మంత్స్ వ్యాలిటీతో కేవలం త్రీ నైన్టీ నైన్ అందించడం జరుగుతోంది సిక్స్ మంత్స్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అందించడం జరుగుతుంది క్లాసెస్ అయితే ఉంటాయి యాప్ సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం అయింది ఆ లింక్ పై క్లిక్ చేసి మీరు యాప్ ని మీ మొబైల్ లోనే డౌన్లోడ్ చేసుకోండి తర్వాత మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ పేజ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఇందులో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మొత్తం ఈ యాప్ లో ఉన్నటువంటి కోర్సులు అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లో నలభై మేనేజర్ స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు మేనేజర్ పోస్టు స్టాఫ్ అసిస్టెంట్ సపరేట్ సపరేట్గా గా వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇక తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఏదైనా డిగ్రీ విద్యార్థి కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఇమేజ్ ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను అక్కడ నుంచి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలన్నీ చదువుకునే ప్రయత్నం అయితే చేయండి మేనేజర్ పోస్టులు ఇరవై అసిస్టెంట్ పోస్టులు పదమూడు పోస్టులు ఉన్నాయి తెలుగు చదవడం రాయడం మాట్లాడడం వచ్చి ఉండాల్సి ఉంటుంది కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ రాత పరీక్ష ద్వారా అభ్యర్థులనే సెలెక్ట్ చేస్తారు ప్రిలిమ్స్ మెయిన్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట అలాగే అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ లింక్ను కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను టీఎస్ క్యాబ్ నోటిఫికేషన్ అనేసి టీఎస్ క్యాబ్ నోటిఫికేషన్ టీఎస్ క్యాబ్ అంటే కన్నా తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేసి అర్థం అనమాట టీఎస్ క్యాబ్ నోటిఫికేషన్ అనేసి లింక్ ఇచ్చాను లింక్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునే వివరాలన్నీ చదువుకోవచ్చు అలాగే సిఐఎస్ఎఫ్లో ఐదు వందల ఎనభై ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఇంటర్మీడియట్ విద్యార్థి కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రెండ్స్ కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫిజికల్ టెస్టులు రాత పరీక్ష మెడికల్ టెస్టులు అలాగే స్కిల్ టెస్టులను ఆధారంగా చేసుకునేసి అభ్యర్థులని సెలెక్ట్ చేయడం జరుగుతుంది స్కిల్ టెస్ట్ అంటే ఇవి ఇక్కడ ఏఎస్ఏ పోస్టులు వచ్చేసి స్టెనోగ్రఫీ విభాగంలో ఖాళీలు అయితే ఉన్నాయి కాబట్టి స్టెనోగ్రఫీ వచ్చినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు వచ్చేసి మనం టైపింగ్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట కంప్యూటర్పై టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ ఇమేజ్ని కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి మీరు తెలుగు లాంగ్వేజ్లో చదువుకోవచ్చు అదేవిధంగా ఒక అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినటువంటి పూర్తి స్థాయి నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సిఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేసి లింక్ అయితే ఇస్తాను సిఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ అనేసి లింక్ ఇస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు పూర్తి స్థాయి నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఇక్కడ నూట డెబ్బై ఐదు టౌన్ ప్లానింగ్ కొలువుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది టిఎస్పిఎస్సి నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు తెలంగాణ రాష్ట్రంలోని డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ పరిధిలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో టౌన్ బిల్డింగ్ ఓవర్సీ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ డిప్లొమా విద్యార్థ కలిగినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ నోటిఫికేషన్ లింక్ సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఈ ఇమేజ్ని కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేయడం జరిగింది తెలుగు లాంగ్వేజ్లో కూడా చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఇంజనీరింగ్ కొలువుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఇది ఒక పెద్ద నోటిఫికేషన్ గానే చెప్పుకోవచ్చు పలు శాఖల్లో ఏఈ జేటిఓ పోస్టులు అనేసి ఇవ్వడం జరిగిందనమాట జేటీఓ అంటే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు అనమాట మొత్తం ఎనిమిది వందల ముప్పై మూడు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు డిప్లొమా బీటెక్ అర్హతలతో పోటీ పడే అవకాశం అయితే ఉంటుందనేసి ఇవ్వడం జరిగింది చాలా ఎక్కువ భాగం పోస్టులు వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా విద్యార్థత కలిగినటువంటి అభ్యర్థులకి ఎక్కువగా పోస్టులు అయితే ఉన్నాయి అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అనమాట టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ అనేసి ఒక లింక్ అయితే వచ్చాను ఆ లింక్ పై క్లిక్ చేసి మీరు వెబ్ పేజ్ లోకి వెళ్ళి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ అనేసి లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ లేదంటే టీఎస్పిఎస్సి ఏఈ నోటిఫికేషన్ అనేసి లింక్ ఇస్తానో ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు ఈ తెలుగు లాంగ్వేజ్లో వచ్చినటువంటి పేపర్ కటింగ్ వచ్చేసింది టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఇవి ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పత్రికా ముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అనమాట ఏఈ నోటిఫికేషన్ అయితే ఈ ఏఈ ఉద్యోగాలు వచ్చేస్తునో రాజ్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులని మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టుని భర్తీ చేయడం జరుగుతుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకి అర్హతలు ఏంటి శాలరీ ఏ విధంగా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సిలబస్ ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ తెలుగులో క్లియర్గా ఇవ్వడం జరిగింది టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ని మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఇవి ఫ్రెండ్స్ ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి